Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జీవితంలో అంతా చెడు చేసి ఆకర్షణలలో మంచం పైన ఉన్నప్పుడు కొద్దో గొప్ప పుణ్యం రాని అని చెప్పి తులసి తీర్థం పోద్దాం అనుకుంటే అక్కడ ఆ వ్యక్తి నేను తులసి తీర్థం పోయించుకోను నేను నోరు తెరవను అన్నాడట సరే నోరు తెరవను అన్నాడు కదా నారాయణ నారాయణ అనిపిద్దాము అడిగితే నేను అనను అన్నాడట పోని సగమైన మంచి జరుగుతుంది గోగునారు తీసుకొచ్చి నారాయణ అనకపోయినా కనీసం నారా అంటాడు కదా అని అనుకున్నాడట ఇదేమిటి అని అడిగితే నారా అని అనుకుండా అది పీచు అని చెప్పాడట అలాగుంది చంద్రబాబు గారి వ్యవహారం ఎందుకంటే కోవిడ్ వల్ల ప్రపంచం రాష్ట్రమంతా అతలాకులం అవుతుంటే ఈయన ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేయకుండా తన ఏం చేస్తున్నాడు కోవిడ్ని ఇక భయభ్రాంతులకు గురి చేసేయాలి ఈ సాలు కాకూడదు కేసులు పెరిగిపోవాలి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోవాలని చెప్పేటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఆయన హైదరాబాద్లో కూర్చొని చేసినటువంటిది ఆయన గుర్తుకు రావట్లే దేశంలోనే ఏ రాష్ట్రమూ చేయలేని నేను పరీక్షలు చేస్తున్నాం 10 లక్షల యావరేజ్కి తీసుకున్నప్పుడు హయ్యెస్ట్ టెస్ట్ చేసినటువంటి రాష్ట్రం ఇది నిన్న కూడా 10,000 పైగా దాదాపుగా 10,500 పైగా టెస్టులు చేసినటువంటి రాష్ట్రం కోవిడ్ ఎదుర్కోవడం విషయంలో ఎదుర్కొనే విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో అంటే ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికక్కడ క్వారంటైన్స్ ఏర్పాటు చేసే విషయంలో అయితేనేమి ఎక్కడికక్కడ మనం రిక్రూట్మెంట్స్ తీసుకుంటే కూడా అంటే ఎక్కడ అసలు రిక్రూట్మెంట్స్ అయితే ఒక రికార్డ్ ఈ కోవిడ్ని ఎదుర్కొనేటువంటి విషయంలో మెడికల్ ఆఫీసర్స్ రిక్రూట్ నోటిఫికేషన్ ఇవ్వటం అయితేనేమి ఆ కోవిడ్ ఆసుపత్రులలో దాదాపుగా 835 స్పెషలిస్టులు నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడం అయితేనేమి ఆరోగ్య సేతంలో ఇన్వాల్వ్ చేయించడంలో అయితేనేమి ఒక కరోనాకు సంబంధించి ఒక వాట్సాప్ నెంబర్ను తీసుకొచ్చే విషయంలో కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్ లేని వాళ్లకు ఒక నెంబర్ డైల్ చేసే టోల్ ఫ్రీ నెంబర్ను అరేంజ్ చేయడంలో కానీ 104 టోల్ ఫ్రీ నెంబర్ ఉండడంలో కానీ టెలిమెడిసిన్ 14410 టెలిమెడిసిన్ ద్వారా ఎక్కడికక్కడ సూచనలు చేసే విషయంలో కానీ నియంత్రణలో భాగంగా కూడా ప్రతి ఒక్కటి లాక్డౌన్ ఏం చేయాలి ప్రజలకు కష్టాలు పడుతున్నటువంటి ప్రజలకు అనేక సార్లు రేషన్ అందించడంలో అయితేనేమి ఇటువంటి కష్టాల టైంలో కూడా జగనన్న విద్యా దీవెన రైతు భరోసా పెన్షన్ల డోర్ డెలివరీ ఇలాంటి మత్స్యకారులకు భరోసా ఇలాంటివి అనేకమైనటువంటివి పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఇంత మంచిగా ఆయన పరిపాలన చేస్తూ దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి పైన బురదలేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన ఆయన ఆలోచన చేసేది ఈ కోవిడ్ 19 కు వ్యాక్సిన్ వచ్చి వెంటనే సాల్వ్ కావాలంటే ఆలోచన కాదనది ఆయన ఆలోచన అంతా కూడా ఇది బాగా పెరిగిపోవాలి ఇంకా ఈ రాష్ట్రం అంతా కన్ఫ్యూజ్ అయిపోయి ప్రజలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చెప్పేటువంటి దుర్మార్గపు ఆలోచనతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఆశలంతా ఎట్టున్నాయంటే కోవిడ్ వల్ల ఇంకా లక్షల మంది చనిపోతే తనకు బాగా పని పెరుగుతుంది అన్నటువంటి ఆలోచనతో తన అంశం మనం చూస్తున్నాం ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎంప్లాయీస్ పైన కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ పైన ఏమాత్రము ఆయనకు ప్రేమ లేనటువంటి వ్యక్తి ఈ రోజు ఉద్యోగాల శ్రేయస్సు కోసం ఉంటే రిటైర్డ్ లెటర్లు రాస్తా కూర్చున్నాడు గతంలో ఏ ఒక్కరు కూడా ఇన్ని లెటర్లు రాస్తున్నారు క్వారంటైన్ ఒక హైదరాబాద్ లో పక్క రాష్ట్రంలో ఇంట్లో కూర్చొని టైం పాస్ కాక లెటర్లను రాసే వాటిలలో రికార్డు సంపాదించాలన్నటువంటి ఆలోచన ఆయన రికార్డు సంపాదించవలసింది లెటర్లు రాసేటువంటి వాళ్ళ కాదు నీకు రికార్డుల ధైర్యం ఉంటే నువ్వు ఎన్ని పథకాలు పెట్టావు ఆ పథకాలలో రికార్డులు సాధించానా లేదా అని చూసుకో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లోనే ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా అమలు చేసి మేనిఫెస్టోలో పెట్టినటువన్నీ కూడా అమలు చేసి ఈరోజు అందరు నోరు మూయిస్తున్నాడు ఇంత కష్టకాలంలో కూడా వెల్ఫేర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సామాన్య మానవుడికి చేసే విషయంలో ఒక రికార్డు సృష్టిస్తున్నాడు అలా రికార్డు సృష్టించాలి నువ్వు పథకాల పేర్లను చెప్పుకోగలుగుతావా అడుగుచ్చని లెటర్ రాయడం కాదు నువ్వు ప్రవేశపెట్టిన పథకాల పేర్లు 4 చెప్పుకోగలుగుతావా చెప్పుకోలేవు ఎందుకంటే నువ్వు చేయలేదు ఏదో డూప్లికేట్ గా నువ్వు అధికారంలో నీకు అధికారం లేకుండా ఉంటే ఎప్పుడు లేకుండా ఉండింటే ఈరోజు ఉత్తరం రాసినా ఒక అర్థం ఉంది 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు ఏ రోజు ఏ ఒక్క వర్గాన్ని గురించి ఆలోచన చేసిన నువ్వు ఈరోజు ప్రతి ఒక్క వర్గం గురించి లెటర్ రాసి ఆ రికార్డు ఆ లెటర్లలో రికార్డు సృష్టించాలా అని చెప్పేటువంటి ఆలోచనతో ఉండడం చాలా దుర్మార్గం ఈ రికార్డు సృష్టించాలని ఉత్తరాలు రాయడంలో కాదు
పథకాలు ప్రవేశపెట్టిన వాటిలలో పథకాలు చేసినటువంటి వాటిలలో రికార్డు ఉన్నట్టుగా చూపించు. అంతేగాని ఆ ధైర్యం నీకు లేకుండా లెటర్లు ఊరికి రాసుకుంటా కూర్చొని ఉన్నాడు. మనం చూస్తుంటాం నక్కలు కాని రాబందులు కాని వాళ్ళు మాత్రమే శవాలు కావాలా చావు కావాలని కోరుకుంటాయి. కానీ మనుషులు బాగును కోరేటువంటి వాళ్ళు మానవతవాది, కానీ మనుషులలో చెడు కోరుకున్నటువంటి వాళ్ళు రాక్షసులు అంటారు. చెడును కోరుకుంటున్నాం. ఈరోజు విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన మనం చూసుకున్నప్పుడు ఆ విషాద సంఘటనని ఎలాగ ప్రజలకు భరోసాగా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన ఇమ్మీడియట్ గా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేసి అక్కడ ప్రజల మన్ననలను పొందుతుంటే నువ్వు జూమ్ యాప్ పెట్టి విమర్శలు చేయటం. ఆ జూమ్ యాప్లలో నువ్వెన్ని వీడియో కాన్ఫరెన్స్ చేసిన దాంట్లో రికార్డు కాదు చూపించుకోవాల్సింది. అక్కడ సమస్యను ఎలాగ పరిష్కరించాలనేటువంటిది చూసుకోవాలి. విశాఖపట్నంలో ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది అన్నటువంటి అయిపోయి మంచిగా ప్రజలు ఉండాలంటే ఆలోచన నీకు లేదు. అక్కడ ఇంకా సమస్యను సృష్టించాలా, అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలా అటువంటి ప్రయత్నంలో ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు చేయటం చాలా దుర్మార్గం. ఒక రాజకీయ నాయకుడు కానీ ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసావే, నీకు ఆ మాత్రం అవగాహన లేదా? నీకు అవగాహన కాదు, నీకు సాడిజం మెంటాలిటీ. సమస్యను పరిష్కారం అవుతే నీకు బాధ. ఒకవేళ కోవిడ్ సమస్య పరిష్కారం కాకూడదు, గ్యాస్ లీకేజ్ విషయంలో విశాఖపట్నంలో సమస్య పరిష్కారం కాకూడదు, ఆ సమస్య అలాగే ఉండాలని కోరుకుంటావు, పెరగాలని కోరుకుంటావు. ఏంటి నీ ఉద్దేశం? మానవుడు అన్నవాడు మనిషి అన్నవాడు ఎవడన్నా ఇలాంటి కోరుకుంటాడా? అలాంటి దుర్మార్గంగా వివరించడం సరైనటువంటిది కాదు. జూమ్ యాప్లలో నువ్వు కూర్చొని మీ యొక్క క్యాడర్ని రెచ్చగొడుతూ అక్కడ సమస్య పరిష్కారానికి సరైనటువంటి సూచనలు చేయకుండా అక్కడ రెచ్చగొట్టినటువంటి మాటలు మాట్లాడుతూ నీ పార్టీకి సంబంధించిన శాసనసభలే బ్రహ్మాండంగా ప్రభుత్వం వివరించిందన్నమాట మాట్లాడలేదా చెప్పండి? అక్కడ ప్రజలందరినీ కలవండి. అది మానవ అది ఆ ఇండస్ట్రీ వల్ల తప్ప ప్రభుత్వాన్ని ఏమాత్రం ప్రమేయం లేకుండా కూడా ప్రభుత్వం బాధ్యత వహించి నష్టపరిహారం ఇచ్చే విషయంలో కానీ అక్కడ సమస్య పరిష్కరించే విషయంలో కానీ ఎంత చక్కగా వివరించిందండి. అదే నువ్వు దుర్మార్గంగా నీ కాళ్ళతో తొక్కి చంపిన 29 మందిని 10 నిమిషాలు నీ పబ్లిసిటీ కోసం ఒక సినీ ఫిలిం కోసం తీసుకునే వీడియోలో నిర్దాక్షిణంగా గోదావరి పుష్కరాలలో 29 మందిని చంపావు. మనం ఒక సినిమా చూసాం, బాహుబలి సినిమా. అందులో ఒక విలన్ ఒక మాట అంటాడు, 108 అడుగుల విగ్రహం కనీసం 100 తలలు కోరుకోదా అని చెప్పి, నా కుటుంబం అంతా గోదావరిలో మునుగుతోంది, నేను 29 శవాలను కోరుకోకూడదు అని చెప్పి వివరించాను. ఆ రోజు వివరించలేదా? అయ్యా ఇది తప్పిదం, ఇంతమంది చావు కారణమైనావు అని అంటే ఎదురుదారి చేస్తావు. ఆ రోజు ఏం మాట్లాడావు నువ్వు? ఏం మాట్లాడు? చంద్రబాబు గుర్తు తెచ్చుకోండి, కుంభమేళలో మనుషులు చచ్చిపోలేదా, యాక్సిడెంట్లో మనుషులు చచ్చిపోలేదా అని దుర్మార్గంగా మాట్లాడంటే నువ్వు ఈరోజు ఇంత చక్కగా వ్యవహారాన్ని పరిష్కరించి ప్రతి ఒక్కటి సానుభూతితో ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే నువ్వు దుర్మార్గంగా మాట్లాడతావా? ఇదే నీ వ్యవహార శైలి, మంచి పరిణామం కాదు. మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు రెస్పాన్సిబుల్ గా పనిచేసినటువంటి వాడు నాయకుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఏదైతే గ్యాస్ లీకేజ్ జరిగినటువంటి సంఘటనలో ఈస్ట్ గోదావరిలో ఆ రోజే చెప్పాడు, ఇది ప్రతి ఒక్కరికి భయం ఉండాలి, ఈ సంఘటన జరిగినప్పుడు ప్రజలకు భరోసా ఉండాలి. 1 కోటి రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తి అదే ముఖ్యమంత్రి అయిన తర్వాత తన హాయంలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా కూడా ఏదో తప్పిదం జరిగితే కూడా నష్టపరిహారంగా 1 కోటి రూపాయలు ఇచ్చినాడు. ఆయన మగవాడు, ఆయన నాయకుడు. అతన్ని అట్లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోను. నీకన్నా వయసులో చిన్నవాడైనా ఎంత చక్కగా వివరిస్తున్నాడు తెలుసుకో. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పేటువంటిది కాదు, 40 సంవత్సరాల క్రీడా దురంగతుడు నువ్వు. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కానీ దుర్మార్గపు ఆలోచనలు. జగన్ కొట్టినటువంటి దెబ్బతో సొమ్మసిల్లి కూర్చొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నటువంటి వివరాలు నీకు వచ్చినాయి. నువ్వు మాట్లాడేటువంటివన్నీ కూడా ఖండించకుండా దుర్మార్గంగా కొన్ని నీకు వంత పాడుతూ నీకున్నటువంటి పచ్చ మీడియాతో ఏదో చేసేటువంటి దుర్మార్గపు ఆలోచనలతో నువ్వు ఉన్నావు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోరుకుండేది, ప్రజల ప్రాణాలకు విలువ ఇస్తుంది, ప్రజలకు మంచి జరగాలని ఆలోచన చేస్తుంది. అందుకే మా గౌరవ మా నాయకుడు మా దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి 108, 104 లాంటి స్కీమ్స్ అంబులెన్సెస్ పెట్టడం వలన లక్షలాది మంది ప్రాణాలు కాపాడేటువంటి చరిత్ర వాళ్ళది. నీ హాయంలో ఒకటో నాలంటి చేశావా? నీ కాళ్ళతో తొక్కి చంపింది కాకుండా మళ్ళా నువ్వు ఏం ఎదురుదాడి చేశావు? ఆ రోజు నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా ఏ రోజున పరిహారం ఇవ్వలేదు. కోట్లు కూడా ఇస్తే నేనెందుకు ఇస్తానంటూ మాటలు మాట్లాడే వ్యక్తివి నువ్వు. అనేక సంఘటనలు ఉన్నాయి,
ఇవన్నీ నీకు నీకు టోటల్ గా నీకు మీడియాలో కాదు, ఇవన్నీ నీకు పోస్ట్ చేస్తాను. నువ్వు నీ హయాంలో నువ్వు వివరించిన దుర్మార్గపు ఇవన్నీ కూడా ఎంతమంది నువ్వు అన్యాయం చేశావో పరిహారం ఇవ్వాల్సింది కోర్టు చెప్తే కూడా ఇవ్వకుండా ఎంతమంది మహిళలను కూడా గొంతుకు వేసినావో అవన్నీ నీకు డీటెయిల్స్ గా పంపిస్తాను. లెటర్స్ కూడా నీకు త్వరలో పంపిస్తాను అవన్నీ కూడా.